నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోండి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సంక్షేమ పథకాలతో ప్రజలందరిలోనూ సంతోషం. ముత్తుకూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైకాపా విజయానికి కృషి చేయండి. కరణాల వీధిలోని పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డిలను సన్మానించిన మైనారిటీ నాయకులు. ఉగాది నాటికి వెయ్య గృహ నిర్మాణాలు పూర్తి కావాలి. వెంకటగిరిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా తిరుపతిలోని పురపాలక కార్యాలయం వద్ద మోటార్ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీని కలెక్టర్ వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎవరైతే ఓటర్గా నమోదై ఉంటారో వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. యువత దేశానికి వెన్నుముకని వారు ఓటు పొంది సరైన నాయకులను ఎన్నుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పురపాలక ఉప కమిషనర్ చంద్రమౌళేశ్వర రెడ్డి, పట్టణ తహసీల్దార్ వెంకటరమణ, ఆర్ఐ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ 2023 అంటే మనము గత సంవత్సరం ఎవరైతే ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ వెరిఫై చేసి మనం ఒక లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 5వ తేదీన మనం లిస్టు పబ్లిష్ చేస్తాం. ఆ లిస్టు పబ్లిష్ చేసినప్పుడు కొత్తగా ఎవరైతే ఓటు హక్కు పొందింటారో వాళ్ళకందరికీ 25వ తేదీన మనకు ఒక నేషనల్ ఓటర్స్ డే అని జరుపుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం కూడా ఇక్కడ నేషనల్ ఓటర్స్ డేని 25వ తేదీ జరుపుకుంటున్నాం. కొత్తగా ఎవరైతే ఓటు హక్కు పొందింటారో వాళ్ళకందరికీ కూడా ఆ రోజు ఓటర్ ఐడి కార్డ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఎందుకు చేస్తూ ఉంటామంటే ఇవన్నీ కూడా ఎవరూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా మిస్ కాకుండా అందరికీ ఓటు హక్కు కల్పించాలనేది ఎలక్షన్ కమిషన్ అండ్ యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా మనము స్వీప్ యాక్టివిటీస్ అంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి అందరికీ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును పొందాలనేది ప్రధానమైనటువంటి అంశం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లలు అంటే 18, 19, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఇంకా ఓటు హక్కును పొందలేదు. సో వాళ్ళందరూ కూడా ఎందుకంటే యువత అనేది ఏ దేశానికైనా వెన్నెముక వంటిది. సో వాళ్ళకు ఓటు హక్కు పొందినట్లయితే సరైనటువంటి నాయకులను ఎన్నుకుంటారు, అదేవిధంగా సరైనటువంటి ప్రభుత్వం వస్తుంది. తద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువత ఎవరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును పొందాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజుతో ఇది అయిపోలేదు, కంటిన్యూస్ అప్డేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగి వాళ్ళకందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మనం ఓటర్స్గా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇంతటితో అయిపోయేది కాదు. ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇది పర్టికులర్ టైం అంటూ ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైతే ఇంతవరకు ఓటు హక్కును కోసం అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోగలిగితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం యువతకు అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ 25వ తేదీన ఈరోజు కొత్తగా ఎవరైతే ఓటు హక్కును పొంది ఉంటారో కొత్తగా పొందినటువంటి వాళ్ళకందరికీ కూడా 25వ తేదీ నేషనల్ ఓటర్స్ డే రోజున వాళ్ళకందరికీ కూడా కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కాకుండా నేషనల్ ఓటర్స్ డే తర్వాత కూడా అప్లై చేసుకొని వచ్చినటువంటి వాళ్లకు
ఆటోమేటిక్గా వాళ్ళకందరికి కూడా వాళ్ళ ఇళ్లకే మనం కార్డ్స్ను కూడా పంపించడం జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలతో సంతోషంగా ఉన్నామని ఏ గడపకు వెళ్లినా ప్రజలు చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైకాపా నాయకులు జావేద్ బాష ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. లబ్ధిదారులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 50% వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం జరిగిందన్నారు. ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు కొనియాడుతున్నారని ఆయన వివరించారు. పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 5వ రోజు నిర్వహిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పలకరించడం, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడం, అర్హత కలిగి ఉండి ఏదైనా కుటుంబాలు అందుకోకపోతే వాళ్ళకి అందించడం, గ్రామాలకు సంబంధించి ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని సమగ్రంగా సంపూర్ణంగా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా అందజేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు అనేక రకాలైనటువంటి వివిధ కోణాలలో ఆలోచన చేసి వాటిని రూపకల్పన చేసి ఏదో చెప్పాం వదిలేశాం అనేటువంటి విధంగా కాకుండా ఈరోజు అందజేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చాడో వాటిని అమలు చేసి అదేవిధంగా స్థానికంగా స్థానిక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు నిలబెడుతున్నాం. అందులో భాగంగా అనేక సంవత్సరాలుగా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీకి సంబంధించినటువంటి సమస్య ఉండేది. నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీకి సంబంధించి అందరూ ఊరించి వదిలేశారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. గత తెలుగుదేశం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అధికారం అప్పజెప్తే 11 ఏప్రిల్ 2019 నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పి ఆరోజు మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16,600 కుటుంబాలకు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందించాం. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకావ దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో నివాసం ఉంటున్న పిఎస్ఆర్ నివాసంలో ముస్లిం మైనార్టీ నాయకులు వైకాపా నేత పొనకావ శివకుమార్ రెడ్డి దంపతులను కలిసి సత్కరించారు. పట్టణంలోని కరణాల వీధిలో నివాసం ఉంటున్న వైకాపా నేత పొనకావ శివకుమార్ రెడ్డి స్వచ్ఛాంధ సంస్థ చైర్పర్సన్ పొనకావ దేవసేనమ్మను మైనార్టీ నాయకులు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం మొహిదీన్ ఆధ్వర్యంలో నాయకులు వారిని కలిసి స్థానిక రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ కలిసి జగన్ వెంట నడవాలని దేవసేనమ్మ శివకుమార్ రెడ్డి సూచించారు. అనంతరం శివకుమార్ రెడ్డి దంపతులకు మైనార్టీ నాయకులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం తదితరులు మాట్లాడుతూ సేవాగుణం అంకితభావం కలిగిన గొప్ప నేతలు పొనకావ దంపతులని కొనియాడారు. మైనార్టీ నాయకుల తరపున పండుగ శుభాకాంక్షలు చెబుతున్నామని వారు వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్, అదే విధంగా భర్త అయినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి గారిని, దేవసేనమ్మ గారిని ఈరోజు మైనార్టీ మిత్రులకి కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుక్షణం కూడా చిత్తశుద్ధితో నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ వచ్చినటువంటి పొనక దంపతులను కలవడం చాలా ఆనందంగా ఉంది. పండగ పూట ఈ పొనక దేవసేనమ్మ గారు అందుబాటులో లేనటువంటి కారణంగా ఈరోజు మైనార్టీ సోదరులు వైసీపీ నాయకుల తండ్రితో కలిసి ఈరోజు వారి నివాసంలో కలిసాము. మైనార్టీ సమస్యల మీద చర్చించడం జరిగింది. అనుకూలంగా స్పందించినటువంటి చైర్పర్సన్ దేవసేనమ్మ గారు, ఖచ్చితంగా మైనార్టీ అందరూ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తాము, మీ సమస్యలన్నింటి కూడా పరిష్కార దిశగా మార్గాన్ని సుగమం చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పండగ శుభాకాంక్షలు తెలియజేశాము. చాలా విషయాలని సహచర నాయకులతో కలిసి ముచ్చటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఈద్గా యూత్ అధ్యక్షుడు షబీర్, కాలేషా, బాబు, జమీర్, అర్షద్, యజ్దాని, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఉగాది నాటికి 1000 గృహాలు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని ఆర్డీఓ కిరణ్ కుమార్ సూచించారు. వెంకటగిరిలోని పురపాలక కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటరామయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ కోటేశ్వరరావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకటగిరి మున్సిపాలిటీలో అందరూ ప్రభుత్వ అధికారులతో, మండల స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు ఉద్దేశం ఏమంటే, మనకు ఉగాది నాటికి గృహప్రవేశాలు 1000 టార్గెట్ ఉన్నాయి. ఈ 1000 టార్గెట్కు సంబంధించిన గృహప్రవేశాలని ప్రారంభించడానికి ఒక్కొక్క అధికారికి సంబంధించి మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఎంతమంది అధికారులు ఉన్నారో, తహసీల్దారు, ఎంపీడీఓ, ఏఈ హౌసింగ్, డిఈ హౌసింగ్ అండ్ మున్సిపల్ కమిషనర్స్, వాళ్ళు ఒక టీమ్స్గా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళకు సంబంధించిన సూపర్వైజర్స్ మరియు వార్డు ఎమినిటీస్ మరియు వార్డు వాళ్ళకి తెలిసి ఎవరెవరికి ఎన్ని గృహాలు వచ్చాయి, ఆ ఎన్ని గృహాలకు సంబంధించి మనకు వాటి స్టేజెస్ ఏమున్నాయి, అవి నాట్ స్టార్టెడ్ నుంచి స్టార్టింగ్కు, తర్వాత ఆర్సీ నుంచి ఆర్ఎల్ వరకు ఉన్న హౌసెస్ ఏమున్నాయి, వీటికన్నిటికీ సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క 5 మందికి మొత్తము 2016 హౌసెస్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 1972 హౌసెస్ మనకు గ్రౌండింగ్ స్టార్ట్ చేశారు. దీంట్లో నాట్ స్టార్టెడ్ 608 హౌసెస్ నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. ఈ 608 హౌసెస్ని స్టార్ట్ చేయించడానికి ఏ విధంగా లబ్ధిదారులతో అధికారులు సమన్వయం చేసుకోవాలి, వారికి మెటీరియల్ ఏ విధంగా సమకూర్చుకోవాలి, మ్యాషన్స్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అలాగే ఈ ఆర్సీ అండ్ ఆర్ఎల్ లెవెల్లో ఉన్న వాటిని మనము ఏ విధంగా కంప్లీట్ చేసి మార్చి 23 ఉగాది నాటికి 1000 హౌసెస్తో గృహప్రవేశాలు ఎలా చేయాలి అనేసి 5 టీమ్స్ వెంకటగిరిలో చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ ఉగాది నాటికి ఈ 1000 హౌసెస్ ప్రారంభం చేయడానికి వాళ్ళు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని వాటిని పూర్తి చేసుకోవడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. 2024 సుపరిపాలన రావాలంటే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు కోరారు. సైదాపురంలో జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, సుపరిపాలన కోసం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. సైదాపురం మండలంలో మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు, భూదందా సాగుతోందని విమర్శించారు. అరాచక పాలనకు చర్మగీతం పాడి సుపరిపాలన అందించేందుకు జనసేనను గెలిపించాలని వారు వివరించారు. శ్రీ తొండమనాటి శివ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉపాధ్యక్షులు మన మగ్గం నవీన్ కుమార్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ రావాలి, పాలన మారాలి అనే ఒక క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం పవన్ రావాలి, పాలన మారాలంటే జగన్ పోవాలి, పవన్ రావాలని అర్థం. కాబట్టి మనం 2024 పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పి జనసేన పార్టీ అంతర్గతంగా ఉన్న యువకులకు కావచ్చు, ప్రజల్లోకి వచ్చి తిరిగి వచ్చే జన సైనికులకు కావచ్చు, అందరికి కూడా మేము ఒకటే మనవి చేస్తున్నాం. ఈ మనం చూసాం, ఒక రాజశేఖర్ రెడ్డి బొమ్మను పెట్టుకొని ఒక అవినీతి పరుడు రాజ్యాన్ని ఏలుతుంటే మనం చూస్తూ ఉన్నాం. 32 కేసులు ఉన్నటువంటి దోషి ఈరోజు రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తొండమనాటి శివ, ఉపాధ్యక్షులు నవీన్, పవన్ కళ్యాణ్, నాయకులు కోరాకు శ్రీనివాసులు, రాజశేఖర్, రాయల్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోండి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సంక్షేమ పథకాలతో ప్రజలందరిలోనూ సంతోషం. ముత్తుకూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
వైకాపా విజయానికి కృషి చేయండి. కరణాల వీధిలోని పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిలను సన్మానించిన మైనారిటీ నాయకులు. ఉగాది నాటికి విజయ గృహ నిర్మాణాలు పూర్తి కావాలి. వెంకటగిరిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.